రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపుల్లి ఉషాకిరణ్ తెలిపారు స్థానికంగా జనసేన పార్టీ బలపడుతుందన్నారు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామంటున్న పసుపుల్లిటీ ఉషాకిరణ్తో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ నగరంలో హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నటువంటి నార్త్ నియోజకవర్గం ఇప్పుడు ఆ జనసేన పార్టీ బలపడుతుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివిధ సమస్యలకు సంబంధించి స్పందిస్తూ ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా నార్త్ నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు సంబంధించి కూడా ఇక్కడ సమన్వయకర్త పసుపులేటి కిరణ్ వాటి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించే మార్గాల్లో ఆవిడ చేస్తున్నారు దగ్గర పసుపులేటి కిరణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉషా కిరణ్ గారు మీరు చెప్పండి గతం నుంచి అంటే జనసేన పార్టీకి గతం కంటే ఇప్పుడు ఓ శాతం కూడా పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సమస్యల మీద స్పందిస్తూ దాని మీద ఒక లాగా తీసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో నార్త్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం అనేది హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దిగువ మధ్యతరగతి వాళ్ళు అలాగే బాగా సంపన్నులు ఎగువ మధ్యతరగతి వాళ్ళు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం చాలా వరకు కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో స్థానికంగా అనేక సమస్యలు ఈ స్థా విశాఖ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని గత రాజకీయ పార్టీలు చెప్పడం ఇంతవరకు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయలేకపోవడం అలాగే కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ ప్లేస్ అనేది లేకపోవడం వాళ్ళు కింద వెహికల్ పార్క్ చేసుకుని కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్లు పైకి ఎక్కి వాళ్ళు వెళ్ళడం ఒకవేళ నిజంగా ఏదన్నా డెలివరీస్ అలాంటివి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేడీస్కి పైనుంచి డోల్ కట్టుకుని వాళ్ళని కిందకి దింపి తీసుకువెళ్లాల్సినటువంటి ఇంకా ఇంత డెవలప్మెంట్ ఉన్న హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న విశాఖపట్నంలో కూడా అరకు పాడేళ్ల లాగా డోల్ మీద లేడీస్ని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి వెనకబడిన స్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి మొదలుకుంటే కేవలం ఒక రెండు వేల ఓట్ల తేడాతో మాత్రమే అధికారానికి దూరమైనటువంటి నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీలో ఆ తర్వాత అనేక పరిణామాల క్రమంలో మొన్న కూడా మరి కొంతవరకు తగ్గినా కూడా శాటిస్ఫాక్టరీగానే ఓటింగ్ శాతం వచ్చినటువంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం మరి తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని శిరస వహిస్తాం లోకల్గా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటాం సమస్యలు తెలుసుకుంటున్నాము ఆల్రెడీ తెలుసుకుని వాటి పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం రేపు రాబోయే ఎలక్షన్స్లో సమస్యలు పరిష్కరించడానికి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మా వంతు ప్రయత్నం మేము చేసి ప్రజలుగా చేరువవుతాం తర్వాత ప్రజల నిర్ణయం మాకు సానుకూలంగా ఉంటుందని ఉంటుందని తప్పనిసరిగా విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీకి ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం ఇది విశాఖ నగరంలోని నార్త్ నియోజకవర్గం సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఇక్కడ జెండా ఎగురవేసి తీరుతామనేసి శ్రీ పసుపులేటి చెప్తున్నారు కెమెరామెన్ స్వామితో బాలకృష్ణ ప్రైమ్ న్యూస్ విశాఖ